యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ లో షార్ట్స్ అనేది చాలా వైరల్ అయితాయి. ఈ షార్ట్స్ తరపు నుంచి కూడా మీరు బోనస్ రూపంలో మనీ అనేది ఎర్నింగ్ చేయొచ్చు. $1000 $2000 ఇలా ఎక్కువ మనీ ఎర్నింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ బోనస్ ని ఎర్నింగ్ చేసుకునే వాళ్ళకి ఒక షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ఈ షార్ట్స్ లో కూడా వాయిలేషన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అది మీరు అప్లోడ్ చేసే మీ మ్యూజిక్ కానివ్వండి లేదు వేరే వాళ్ళ వీడియోస్ ని మీరు యూజ్ చేయడం వల్ల కానివ్వండి మీకు వాయిలేషన్స్ అనేది వస్తాయి. మీరు షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ చూపించే మ్యూజిక్స్ ని మీరు ఎంచుకుంటే ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. డైరెక్ట్ వేరే వాళ్ళ వీడియోస్ ని మీరు ఇక్కడ షార్ట్స్ రూపంలో ఉపయోగించుకున్నారు అనుకోండి ఇక్కడ కూడా మీకు వాయిలేషన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీని పరంగా ఏంటి అంటే మీ పేజీకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. మిగిలిన మానిటైజేషన్ సెక్షన్స్ కి కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు. షార్ట్స్ కూడా మీరు అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఈ షార్ట్స్ ద్వారా వచ్చే ఇయర్నింగ్ బోనస్ అనేది మాత్రమే రాదు. ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేసింది మీరు అప్లోడ్ చేసిన వీడియో ఈ పరంగా ఉంది కాబట్టి ఈ పేజీకి మీకు బోనస్ అనేది రాదు అనేసి మనకి క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. మిగిలిన మానిటైజేషన్ టూల్స్ అనేది నార్మల్ గానే ఉంటాయి. ఇప్పుడు మనకి నార్మల్ గా పేజీలో ఇన్స్టాగ్రామ్ కి సంబంధించి ఏదైనా వయలేషన్ వచ్చింది అనుకోండి మిగిలిన మానిటైజేషన్ టూల్స్ అనేది నార్మల్ గానే ఉంటాయి. అలాగే ఈ షార్ట్స్ తరపున కూడా మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీరు మ్యూజిక్ కానివ్వండి వేరే వాళ్ళ వీడియోస్ కానివ్వండి మీరు ఇన్కరెక్ట్ గా ఎంచుకుంటే మాత్రం ఈ షార్ట్స్ తరపు నుంచి ఇంతకుముందుకు అప్లోడ్ చేసిన వీడియోస్ కి కానివ్వండి ఇకపైన అప్లోడ్ చేయాల్సిన వీడియోస్ కి కానీ బోనస్ అనేది మీరు సంపాదించుకోలేరు. కాబట్టి కేర్ఫుల్ గా మీరు వీడియోస్ అనేది కరెక్ట్ గా అప్లోడ్ చేసి బోనస్ ని మిస్ కాకుండా ఉండండి.